श्री वेंकटेश गोविंद भक्तवत्सल गोविंद भागवत प्रिय गोविंद गोविंद हरि गोविंद गोकुल नंदन गोविंद श्रीनिवास गोविंद श्री वेंकटेश गोविंद श्रीनिवास गोविंद श्री वेंकटेश गोविंद नित्य निर्मल गोविंद नीलमेघ श्याम गोविंद गोविंद हरि गोविंद गोकुल नंदन गोविंद श्रीनिवास गोविंद श्री वेंकटेश गोविंद श्रीनिवास गोविंद श्री वेंकटेश गोविंद पुराण पुरुष गोविंद पुंडरीकाक्ष गोविंद गोविंद हरि गोविंद गोकुल नंदन गोविंद श्रीनिवास गोविंद श्री वेंकटेश गोविंद श्रीनिवास गोविंद श्री वेंकटेश गोविंद नंद नंदन गोविंद नवनीत चोर गोविंद गोविंद हरि गोविंद गोकुल नंदन गोविंद श्रीनिवास गोविंद श्री वेंकटेश गोविंद श्रीनिवास गोविंद श्री वेंकटेश गोविंद पशुपालक श्री गोविंद पाप विमोचन गोविंद गोविंद हरि गरुड़ वाहनमा
కాల్చి శ్రీనాథుడయ్యాడు. నీతను ఉప్పై నిలిచి నిఖిలలో కాలు రోజు నీతను ఉప్పై నిలిచి నిఖిలలో తిరుపతుల గల స్థానికులును చక్రవర్తి పీఠకములును తగ 128 తిరుపతుల గల స్థానికులును చక్రవర్తి పీఠకములును అగణితంబైన దేశాంకుల మఠంబులును అధికమై చెదువొందగాను మిగులనున్నతములగు మేడలును మాడుగులు మితిలేని దివ్య తాపసులున్న గృహములును ఒగినొరగు బెరుమాళ్ల ఉనికి పట్ట ఇవెలయు దిగువ తిరుపతి గడవగాను అదే చూడు తిరువేంకటాద్రి నాలుగు యుగములందు వెలుగొంది ప్రభమీరగాను అది చూడు తిరువేంకటాద్రి మొదలి అర యోజనము పొడవునను గొలు పొంది పదినోండు యోజనంబుల పరపునను బరగి మొదలి అర యోజనము పొడవునను గొలు పొంది పదినోండు యోజనంబుల పరపునను బరగి చదరకే వంక చూచిన మహాభూజములు సింహశార్దూలములును అభంగుర విభూతిర్ణ తరంగయతు మంగళం. భాగ్యనగరంలో జూబ్లీ హిల్స్లో వేయించేసి ఉన్నటువంటి స్వామివారు బ్రహ్మోత్సవాలలో భాగంగా 5వ రోజు ఈ ప్రదోష వేళ గరుడ సేవలో గరుడ వాహనంపై మనకి దర్శనమిస్తూ ఉన్నారు. కపిలాక్షం గరుత్మంతం సువర్ణ సదృశ ప్రభుం
దీర్ఘబాహం బృహత్స్కంధం వందే నాగాంగభూషణం అని స్వామివారిని మనస్సులో ధ్యానించుకుంటూ భక్తులందరూ కూడా ఆ యొక్క గరుత్మంత వాహనంపై వెంకటాచలపతిని చూస్తూ ఆనంద పరవశులవుతున్నారు. వేదాత్మా వేగేశ్వరః అను సూక్తిని అనుసరించినట్టయితే గరుత్మంతుడు అక్కడ వేదస్వరూపముగా మనకి ఋగ్వేదము యజుర్వేదము, ఈ యజుర్వేదంలో మళ్ళీ శుక్ల యజుర్వేదము, కృష్ణ యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము, ఇలా అక్కడ ఐదు వేద విభాగాలుగా తీసుకున్నట్టయితే పంచసంఖ్యాకముగా కనబడతాయి. అలాగే గరుడ మంత్రాన్ని గనక మనం తీసుకున్నట్టయితే అది కూడా గరుడ పంచాక్షరిగా మనకి తెలియబడుతూ ఉంటుంది. అలాగే ఈరోజు ఐదవ రోజు సాయంకాలం వేళ జరుగుతూ ఉన్నది, అందువల్ల ఇది కూడా పంచసంఖ్యాకముగా మనకి తెలియబడుతూ ఉన్నది. పంచవర్ణ రహస్యంగా పిలువబడేటువంటి గరుత్మంత వాహనంపై ఆ శ్రీనివాసుడు మనకి దర్శనమిస్తూ ఉన్నాడు. కృతే వృషాద్రిం వక్ష్యంతి త్రేతాయాం గరుడాచలం ద్వాపరే శేషశైలంచ వెంకటాద్రిం కలవుయుగే. కృతయుగంలో వృషాద్రిగాను, త్రేతాయుగంలో గరుడాచలముగాను, ద్వాపరంలో శేషాచలముగాను, కలియుగంలో వెంకటాద్రిగాను ఈ వెంకటాద్రిపై స్వామివారు మనకి గరుడ వాహనంపై దర్శనమిస్తూ ఉన్నారు. వైకుంఠలోకాత్ గరుడేన విష్ణోః క్రీడాచలో వెంకటనామధేయః ఆనీయచ స్వర్ణముఖీ సమీపే సంస్థాపితో విష్ణు నివాసహేతోః అని చెప్పి మనకి చెప్పబడుతూ ఉన్నది. అంటే వైకుంఠం నుంచి గరుడేన, గరుడుని చేత విష్ణువు గురించి ఈ భూలోకానికి ఈ క్రీడాచలము అంటే వెంకటాచలముగా పిలువబడేటువంటి ఈ యొక్క పర్వతాన్ని ఆ గరుడు తెచ్చి స్వామివారి గురించి ఈ స్వర్ణముఖి సమీపంలో ఉంచాడు అని చెప్పి మనకి ఆగమాలలో తెలియబడుతూ ఉన్నది. ఈ గరుడ వాహనంలో స్వామివారు మలయప్ప స్వామిని మూలమూర్తికి నిత్యము కూడా అలంకరించబడేటువంటి మకరకంఠిని, లక్ష్మీహారాన్ని, వెంకటేశ్వర సహస్రనామ మాలను మొదలగు విశిష్టమైనటువంటి ఆభరణాలతో స్వామివారిని అలంకరిస్తూ ఉంటారు. అయితే ఈ స్వామివారు ఈరోజు గరుడ వాహనంపై ఒక్కరూ మనకి దర్శనమిస్తూ ఉంటారు. అందువల్ల ఆ స్వామివారిని చూడడానికి ఈరోజు భక్తులు తండోపదండాలుగా వచ్చి ఆ స్వామివారి యొక్క ఆశీర్వాదాల గురించి నిరీక్షిస్తూ ఉన్నారు. అయితే గరుడ సేవలో ధ్రువమూర్తి అయినటువంటి వెంకటేశ్వర స్వామికి, ఉత్సవమూర్తి అయినటువంటి మలయప్ప స్వామికి భేదం లేదనేది సాంప్రదాయంలో మనకి తెలియబడుతూ ఉన్నది. కనుక ఈ సమయంలో ఉత్సవమూర్తి దర్శనం మనకి అత్యంత శుభప్రదమైనటువంటిది అని చెప్పి తెలియబడుతూ ఉన్నది. పల్లించి గురుడినిపై నీవుబ్బన నెక్క బంగారు గరుడునిపై నీవు వీధులేగా అని చెప్పి అన్నమాచార్యులు ఆ గరుడ వాహనాన్ని గురించి కీర్తించినట్టుగా గరుడగమనరారా నను కరుణ నేలుకోరా అని రామదాసు తన కీర్తనలో స్వామివారిని కీర్తించినట్టుగా గరుడ వాహనంపై మనకి తెలియబడుతూ ఉన్నది. అందువల్ల గరుడ వాహన వైశిష్ట్యము సాధారణ జనులెవరూ కూడా తెలుసుకోవడానికి శక్యము కానటువంటిది కేవలం భక్తి మార్గము ద్వారానే తెలియబడేటువంటిది. అటువంటి భక్తితో గనక మనం స్వామికి నమస్కరించినట్టయితే ఆయన యొక్క అనుగ్రహం మనకి తప్పకుండా కలుగుతుంది. ఆ అనుగ్రహం మనందరినీ కూడా ఇహలోక పరలోకముల యందు మనల్ని రక్షిస్తుంది అని చెప్పి చెప్పబడుతూ ఉన్నది. అయితే మనకి ఈ గరుడ వాహనంపై ఉన్నటువంటి స్వామివారి గురించి మనకి శృంగేరి స్వామివారు, భారతీతీర్థ స్వామివారు కూడా కీర్తించి ఉన్నారు. గరుడ గమన తవ చరణ కమలమిహ
మనసి లసతు మమ నిత్యం అని చెప్పి ఆ స్వామివారిని కీర్తించి ఉన్నారు. ఓ గరుడగమన, నీ చరణ కమలములు మా యొక్క మనస్సులో ఎప్పటికీ కూడా నిత్యముగా ఉండాలి అని చెప్పి ఆ స్వామివారిని కీర్తించి ఉన్నారు. అదే మాదిరిగా జలజనయన విధి నముచి హరణము కవిబుధ వినుత పద పద్మ అంటే ఆ స్వామివారిని వివిధ రకాలుగా ప్రార్థిస్తూ ఉన్నారు. భుజగ శయన భవ మదన జనక మమ జనన మరణ భయహారి, అందరికీ కూడా మనకి భీతిని కొల్పేటువంటిది జనన మరణములు అనేటువంటివి చాలా భీతిని కొల్పుతూ ఉంటాయి. అందువల్ల అటువంటి దుఃఖాలను పోగొట్టు మాకు మళ్ళీ మళ్ళీ జన్మలు కలిగేటువంటి విధములుగా మమ్మల్ని ఆశీర్వదించకు స్వామి, ఎప్పటికీ కూడా ఈ భవసాగరంలో పడకుండా ఉండేటువంటి విధముగా నీ యొక్క సన్నిధిని చేరుకునేటువంటి విధముగా మమ్మల్ని అనుగ్రహించు స్వామి అని చెప్పి ఆ స్వామివారిని వేడుకుంటూ ఉన్నారు. అదే మాదిరిగా శంఖ చక్రధర దుష్ట దైత్యహర, ఆ స్వామి ఎటువంటి వాడు అనంటే శంఖ చక్రములు ధరించినటువంటి వాడు, దుష్టులందరినీ కూడా దైత్యులను అంటే రాక్షసులందరినీ కూడా హరించేటువంటి వాడు, సర్వలోక రక్షకుడు. అటువంటి స్వామి మనకి ఈరోజు గరుడ వాహనంపై దర్శిస్తూ ఉన్నారు. స్వామివారు రచించినటువంటి ఈ గీతామృతంలో కూడా ఐదు చరణములు ఉన్నవి. ఇది కూడా పంచసంఖ్యాకముగా మనకి తెలియబడుతూ మనందరినీ కూడా అనుగ్రహించేటువంటి విధముగా ఉన్నది. ఆ స్వామి యొక్క గుణగణములను కీర్తించే విధముగా ఉన్నది. ఆ స్వామి మనల్ని అనుగ్రహించడానికి పరిపరి రకాలుగా మనం ఎన్నో ఎంతోమంది కీర్తించినటువంటి గానములను, ఎంతోమంది కీర్తించినటువంటి శ్లోకములను, ధ్యానించినటువంటి విషయములను మనం పరిపరి రకాలుగా మనస్సులో ఆలోచిస్తూ, పరిపరి రకాలుగా మనస్సులో ధ్యానిస్తూ స్వామికి పలుమార్లు నమస్కరించుకుంటూ ఉన్నాము. వైష్ణవ సంప్రదాయంలో గరుడుని పెరియతిరువడి అనేటువంటి పేరుతో పిలువబడుతూ ఉంటారు. అలాగే హనుమంతుని సిరియతిరివడి అనేటువంటి పేరుతో పిలువబడుతూ ఉంటారు. అయితే ఈ గరుడు పెరియతిరువడి వాహనంగా సదా ఎల్లప్పుడూ కూడా ఆ స్వామివారికి ఉంటూ ఉంటాడు. అలాగే మనకి ఆ పక్షేంద్రుడు ఎటువంటి వాడయ్యా అంటే మహాబల సంపన్నుడు, సాహస పరాక్రమాలు కలిగినటువంటి వాడు, ఏ రూపం కావాలన్నా కూడా పొందగలిగినవాడు, ఎక్కడికైనా వెళ్ళగలిగినవాడు, తన తేజస్సుతో అన్ని దిక్కులను కూడా ప్రకాశవంతంగా చేయగలిగినవాడు. అటువంటి ఆ గరుడుని యొక్క వాహనంపై స్వామివారు మనకి దర్శనమిస్తూ ఉన్నారు. అంటే స్వామివారికి వాహనంగా మారడం అనంటే సాధారణమైనటువంటి విషయము కాదు. ఎందువల్లనంటే సర్వసమర్థులు ఎవరైతే ఉంటారో అన్నిటిలోనూ కూడా గొప్పవైనటువంటి వస్తువులు కానీ లేదా గొప్పవైనటువంటి వాహనములు కానీ గొప్పవైనటువంటి ఆయుధములు కానీ ఏవైనప్పటికీ కూడా ఆ స్వామి వద్దనే ఉంటాయి. అందువల్ల అటువంటి గరుడుణ్ణి ఆ స్వామి దగ్గర ఉంచుకున్నాడు. అలాగే దగ్గర ఉంచుకున్నాడు కదా అంటే ఆ స్వామి ఆ గరుడుని కూడా ఆయన యొక్క అధీనంలో ఉంచుకోగలడు. ఆయనను ఎలా అయితే అధీనంలో ఉంచుకోగలడో అలాగే సకల భూభాండాన్ని కూడా ఆయన యొక్క అదుపులో ఉంచుకుని ప్రజలందరినీ కూడా అనుగ్రహించగలడు, ప్రజలందరినీ కూడా రక్షించగలడు, ఆ స్వామి మనందరినీ కూడా కాపాడగలడు అని చెప్పి ఈ యొక్క అవతారంలో ఉండేటువంటి విశేషమైనటువంటి విశేషణాలు. అయితే ఈ స్వామివారు మనకి గరుడ స్వామివారు, గరుడు ధ్వజం మీద కూడా కనబడతారు. అంటే బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో మనకి గరుడ ధ్వజాన్ని ఎగరేస్తారు. ఆ ధ్వజం ఎగరవేయడంతోనే బ్రహ్మోత్సవాలు మొదలైనాయని చెప్పి భక్తులందరికీ తెలియజేయడంతో పాటు అక్కడ ఆకాశ మార్గంలో సంచరించేటువంటి యక్షులకు, కిన్నురులకు, కింపురుషులకు, దేవతలకు అందరికీ కూడా తెలియజేసేటువంటి విధముగా ఎగరవేస్తారు.
అయితే ఆ గరుడు ఎప్పుడైతే పైకి ఎగిరి కనిపించాడో బ్రహ్మాది దేవతలందరూ కూడా ఇక్కడ స్వామివారి ఉత్సవం జరుగుతూ ఉన్నది, స్వామిని మనం దర్శించాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా ఈ యొక్క దేవాలయానికి వచ్చి వాళ్ళు మనందరికీ కూడా చక్షుర్గోచరములు కాకుండా వాళ్ళు స్వామివారికి జరిగేటువంటి అన్ని రకాలైనటువంటి ఉత్సవములను ఉపచారములను అన్నిటినీ చూసి స్వామికి పరిపరి రకాలుగా నమస్కరించి వారు కూడా స్వామి యొక్క అనుగ్రహాన్ని పాత్రులవుతూ ఉంటారు. ఎప్పుడైతే గరుడధ్వజాన్ని అవరోహణ చేస్తామో అప్పటి వరకు కూడా దేవతలందరూ ఆ స్వామి యొక్క సన్నిధిలో స్వామి సేవలో నిమగ్నమై ఎక్కడ ఏ మూల నుంచి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మనకు తెలియకుండా మన శక్తికి మించినటువంటి విషయములనన్నింటినీ కూడా వాళ్ళు చూసుకుని వాటన్నిటి నుండి కూడా ప్రజలను రక్షిస్తూ ఉంటారు, ఉత్సవములలో విఘ్నములు కలగకుండా ఆపుతూ ఉంటారు. అటువంటి విధముగా ఆ స్వామి గరుడోత్సవంలో మనకి దర్శనమిస్తూ ఉన్నారు. అందువల్ల ఆ స్వామిని ఎవరైతే గరుడ వాహనంపై దర్శిస్తారో వాళ్ళందరికీ కూడా సకల విధములైనటువంటి అనారోగ్య బాధలు కూడా పోతాయి. అయితే ఈ స్వామి గరుడుని యొక్క గొప్పతనం ఏమిటంటే మనకి అమృతాన్ని సంపాదించారు గరుడుల వారు, స్వర్గలోకానికి వెళ్ళారు, ఇంద్రుణ్ణి జయించారు, జయించి ఆ అమృతాన్ని తీసుకుని కూడా ఆయన తన తల్లి యొక్క శాప విముక్తిని కలిగించాలి అనే ఉద్దేశ్యమే తప్పితే అమృతం మీద ఆయనకి దృష్టి కూడా లేదు. అటువంటి భక్తి ప్రపత్తులు కలిగినటువంటి మనిషి అంటే మాతృదేవో భవ అనేటువంటి భావాన్ని కలిగినటువంటి శక్తిగా గరుడు మనకి కనబడుతూ ఉన్నారు. ఆ గరుడుని యొక్క శక్తితో ఆయన సాధించినటువంటి మాతృదేవో భవ అనేటువంటి వేదమంత్రము యొక్క అర్థాన్ని అందరికీ తెలియజేస్తూ ఉన్నారు. ఆ తెలియజేసిన కారణముగా వేదాన్ని రక్షించిన కారణముగా వేదధర్మాన్ని నిలబెట్టిన కారణముగా స్వామివారు ఆయన్ని వాహనముగా తీసుకొని ఉన్నారు. అందువల్ల ఎవరైతే ఈ స్వామివారిని దర్శిస్తారో వారందరికీ కూడా గరుడ వాహనంపై ఉన్న విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం తప్పక కలుగుతుంది. స్వస్తి. యాదరులు విదితమై విహరించు విశ్రాంత దేశముల వేడుకలు దైవారగాను అదే చూడు తిరు వెంకటాద్రి నాలుగు యుగములందు వెలుగుంది ప్రభమీరగాను అదే చూడు తిరు వెంకటాద్రి. శరణు శ్రీ పురుషోత్తమా శరణు శ్రీధర గరుడ వాహన శరణు వెంకటనాయక శరణు శ్రీ వైకుంఠనాయక శరణు శ్రీ పురుషోత్తమా శరణు శ్రీధర గరుడ వాహన శరణు వెంకటనాయక. పరమ పద గోవింద మాధవ పద్మనాభ
పద్మనాభ జనార్దన ధరణి ధర కరి వరద వామన దైత్య హర బలి బంధన ధరణి ధర కరి వరద వామన దైత్య హర బలి బంధన శరణు శ్రీ వైకుంఠనాయక శరణు శ్రీ పురుషోత్తమ శరణు శ్రీధర గరుడ వాహన శరణు వెంకటనాయక శరణు శ్రీ వైకుంఠనాయక శరణు శ్రీ పురుషోత్తమ శయన ఉపేంద్ర అచ్యుత శైలధర నారాయణ జలజనేత్రముకుంద కేశవ శంఖ చక్ర గదాధర జలధి శయన ఉపేంద్ర అచ్యుత శైలధర నారాయణ అఖిల సురగణ పూజిత ఆదియోగి మునీంద్ర వందిత అఖిల సురగణ పూజిత వేద వినుత విరించి సన్నుత వెంకటేశ నమో నమో వేద వినుత విరించి సన్నుత శ్రీ పురుషోత్తమ శరణు శ్రీధర గరుడ వాహన శరణు వెంకటనాయక శరణు 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 ఎ
జగసిన గరుడనియే పునధాయని జిగిదొలకు సబుకు చేసినను జగసిన గరుడనియే పునధాయని జిగిదొలకు సబుకు చేసినను నిగమాంతంబులు నిగమ సంఘములు గగనము జగములు గడగడవడకే నిగమాంతంబులు నిగమ సంఘము గగనము జగములు గడగడవడకే ఇటు గరుడని నీవెక్కినను పట పట దిక్కులు పగన పడిలే ఇటు గరుడని నీవెక్కినను 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 గరుడని పేరము తోలుచు పెరసి నీవు కోపించినను విరుసు గరుడని పేరము తోలుచు పెరసి నీవు కోపించినను సరుస నఖిలములు జర్జరితములై తిరుగుమనలు గడదిరదిరదిరిగే సరుస నఖిలములు జర్జరితములై తిరుగుమనలు గడదిరదిరదిరిగే ఇటు గరుడని నీవెక్కినను పట పట దిక్కులు పగన పడిలే ఇటు గరుడని నీవెక్కినను 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 పల్లించిన నీ పసిడి గరుడవని కెల్లున నీవెక్కిన ఎప్పుడు పల్లించిన నీ పసిడి గరుడవని కెల్లున నీవెక్కిన ఎప్పుడు చల్లని రాక్షస సమితి నీ మహిమ వెళ్ళి మునుగుదురు వెంకటరమణ చల్లని రాక్షస సమితి నీ మహిమ వెళ్ళి మునుగుదురు వెంకటరమణ ఇటు గరుడని నీవెక్కినను పట పట దిక్కులు పగన పగిలే ఇటు గరుడని నీవెక్కినను పట పట దిక్కులు పగన పగిలే ఇటు గరుడని నీవెక్కినను 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 లక్ష్మీనాథ సమారంభాధయాధార్యపర్యంత వందే గురు పరంపరామచ్యుత ంగుళమునిత్యం కరవిరత్త కురుణీతమిన్ కామ కడుంగడి వీళ్ళు Good.
ிாத்ரிலய கமலா காமுகமான் அபங்குர விபூதிர்ண தரங்கயத்து மங்களம் சுவாமிவாரு மனக்கு ஈரோஜு சாயங்காலம் வேள கருட வாகனம் பை தரிசனம் Thank you.
తపల్లో శ్రీ మహావిష్ణు వచ్చాడు. శ్రీ మహావిష్ణు వచ్చి ఇతని ధర్మాన్ని ఆయన మెచ్చుకున్నాడు. ఏమిటి ధర్మం అంటే, తల్లిని విడిపించడానికి అమృతం కావాలనుకున్నాడు, కానీ అమృతం తాగితే మనం అమృతత్వాన్ని పొందుతాం, అమరత్వాన్ని పొందుతాం కదా, అటువంటిది మనకి కావాలి అనే భావన ఆయన మనస్సులో రాలేదు. అందువల్ల ఆ గుణాన్ని మెచ్చుకుని వేదధర్మమైనటువంటి మాతృదేవోభవ అనేటువంటి ధర్మాన్ని నిరూపిస్తున్నాడు కాబట్టి నేను నీకు ఏవైనా వరమిస్తాను కోరుకోమన్నాడు. కోరుకోమంటే, అయితే నేను నీకు ఎప్పుడూ కూడా ధ్వజం మీద ఉండేలాగా నాకు వరాన్ని ఇమ్మన్నాడు. అందుకే మనం విష్ణువు యొక్క ఏ ఉత్సవాలలో అయినా సరే గరుడ ధ్వజాన్ని ఎగురవేస్తాము.
Govinda, 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 Govinda,
దేవుడు శ్రీ విభుడని తెలియరే సోవల అనంతుని చూడరే శ్రీ వెంకటనాథుని చేరరే శ్రీ వెంకటనాథుని చేరరే పావనమయ్యప్పుడును బ్రతుకరే జనులు శ్రీ వెంకటనాథుని చేరరే పావనమయ్యప్పుడును బ్రతుకరే జనులు గోవింద 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 ఎని కొలువరే గోవింద ఎని కొలువరే
ఈ
నా